హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. జేడ్ డైనస్టీ ఇది 2019లో వచ్చిన చైనీస్ కుంఫూ థ్రిల్లర్ హర్రర్ మూవీ. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సెకండ్ ఛానల్ అయిన వీకేఆర్ వెబ్ సిరీస్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని లింక్ని నేను కామెంట్స్లో పిన్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంచాను. ఈ ఛానల్లో నేను మీకు నచ్చిన మీరు మెచ్చిన అన్ని వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే కొంతమంది కుంఫూ వీరులు కనిపిస్తారు. వీళ్ళు ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. ఈ ప్లేస్ని మనం కింగ్ హున్ సెట్ అంటాం. ఇందులో చాలా కుంఫూ స్కూల్స్ ఉంటాయి. వీళ్ళందరూ బిగ్ బ్యాంబో స్కూల్లో స్టూడెంట్స్ అయి ఉంటారు. తర్వాత మనకి జాంగ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. జాంగ్ కూడా ఈ కుంఫూ స్కూల్లోనే స్టూడెంట్ అయి ఉంటాడు. కానీ తను అంత తెలివైన వాడు కాదు. అలాగే తన సీనియర్స్ కంటే పవర్ఫుల్ కూడా కాదు. కానీ తన మనసు మాత్రం చాలా మంచిది. అందుకే తన గ్రూప్లో ఉన్న మిగతా 6 సీనియర్స్ తనంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళ కోసం జాంగ్ రోజు మంచి ఫుడ్ను చేస్తూ ఉంటాడు. ఈ సీనియర్స్లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరే టియాన్. జాంగ్కి టియాన్ అంటే చాలా ఇష్టం. కానీ టియాన్ మాత్రం తనని ఒక బ్రదర్ లాగా అనుకుంటుంది. జాంగ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత అందరూ ఫుడ్ తింటూ ఉన్నప్పుడు వాళ్ళ మాస్టర్ జాంగ్తో అంటాడు, జాంగ్ స్కూల్కు వచ్చి 10 అయ్యింది అని. ఇక్కడే మీకు ఇంకో విషయం చెప్పాలి, టియాన్ ఎవరో కాదు, వాళ్ళ మాస్టర్ కూతురే. ఇలా 10 ఇంకా జాంగ్ మంచి కుంఫు వారియర్గా మాత్రం మారాడు. తర్వాత టియాన్ జాంగ్కి ట్రైనింగ్లో హెల్ప్ చేస్తుంది. అప్పుడే టియాన్ అంటుంది, నువ్వు నీ దృష్టిని ఏకం చేసి నీలో ఉన్న పవర్స్ని బయటికి తీయి అంటుంది. కానీ జాంగ్ మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేకపోతాడు. తన ఎదురుగా కూర్చొని ఉన్న టియాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే జాంగ్కి గుర్తుకు వస్తుంది, సరిగ్గా ఈరోజే 10 వాళ్ళ అమ్మ నాన్నని చంపేశారు అని. అది విన్న టియాన్ జాంగ్ని తీసుకొని వాళ్ళ పాత ఊరి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే జాంగ్ అంటాడు, నా చిన్నప్పుడు నేను బయటికి వెళ్ళి మా ఊర్లోకి వస్తున్నప్పుడు అప్పుడే మా ఊరిపై ఏదో మెరుపుదాడి జరుగుతూ కనిపించింది. జాంగ్ వాళ్ళ నాన్న కూడా ఒక కుంఫూ మాస్టర్ అయి ఉంటాడు. తను ఒక డీమోన్తో ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. కానీ ఆ డీమోన్ మాస్క్ పెట్టుకొని ఉంటుంది. అలా వాళ్ళ నాన్న ఆ డీమోన్ని ఓడిస్తాడు. కానీ వెనుక నుంచి ఎవరో తనపై మెరుపు దాడి చేస్తారు. దాంతో వాళ్ళ ఊరు మొత్తం నాశనం అవుతుంది. తర్వాత జాంగ్ తన దోస్తులు ఆ ఊర్లోకి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ నాన్నతో సహా ఊర్లో ఉన్న జనం మొత్తం చనిపోయి ఉంటారు. అప్పుడే జాంగ్ ఒక శబ్దం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్నని చంపిన వాళ్ళని తప్పకుండా చంపుతాను అని. అప్పుడే అక్కడికి కింగ్ యూసెట్కి చెందిన కుంఫూ మాస్టర్ వస్తాడు. అతనితో పాటు టియన్ కూడా ఉంటుంది. అప్పుడే జాంగ్ అంటాడు, ప్లీజ్ మాస్టర్, నన్ను మీ శిష్యుడిగా చేసుకోండి, మా అమ్మ నాన్నని చంపిన వాడిపై పగ తీర్చుకుంటాను అని. అలా జాంగ్ బిగ్ బ్యాంబో స్కూల్కి వస్తాడు. కానీ 10 జాంగ్ పెద్దవాడైనా వాళ్ళ ఊరిని ఎవరు నాశనం చేశారో అనేది మాత్రం అస్సలు తెలియదు. తర్వాత మనకి శాండ్ క్లౌడ్ సెట్ని చూపిస్తారు. ఇక్కడికి అందరు కుంఫూ మాస్టర్స్ వస్తారు. వీళ్ళలో ఒక లేడీ మాస్టర్ కూడా ఉంటుంది. తను ఆడవాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటుంది. అలా మాస్టర్స్ అందరు రాబోయే కుంఫూ కాంటెస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కాంటెస్ట్లో అన్ని స్కూళ్ళకు చెందిన స్టూడెంట్స్ పాల్గొంటారు. అప్పుడే ఆ లేడీ మాస్టర్, నా స్టూడెంట్ అయిన షాయ్ కూడా ఈ పోటీలో పాల్గొంటుంది, తను ఈ పోటీలో గెలుస్తుంది అంటుంది. తర్వాత రాత్రికి అందరు స్టూడెంట్స్ సీక్రెట్గా షాయ్ ట్రైనింగ్ చూడడానికి వస్తారు. ఎందుకంటే షాయ్ అంత అందంగా ఉంటుంది. మరి ఈ స్టూడెంట్స్ అందరూ కరువులో ఉన్నట్టు నేను చూస్తాను అంటూ తోసుకుంటూ ఉంటారు. అప్పుడే జాంగ్ని షాయ్ ముందుకి తోసేస్తారు. అప్పుడు షాయ్ జాంగ్ పై అటాక్ చేస్తుంది. తర్వాత టియన్ ఆ గాయాలకి బ్లాక్ బ్యాంబో ఆయిల్ తీసుకువచ్చి రాస్తుంది. నిజానికి ఈ ఆయిల్ చాలా కష్టం మీద దొరుకుతుంది. కానీ టియాన్ మాత్రం కష్టపడి జాంగ్ కోసం తీసుకువస్తుంది. ఇదంతా చూసిన జాంగ్ కనిపిస్తుంది టియాన్ కూడా తనని ఇష్టపడుతుంది అని. తర్వాత రోజు జాంగ్ నది దగ్గరికి వెళ్ళి ఎవరినో పిలుస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఆ నదిలో నుంచి ఒక పెద్ద డ్రాగన్ బయటకు వస్తుంది. ప్రతిసారి జాంగ్ ఈ డ్రాగన్ని చూడడానికి వస్తాడు ఇక్కడికి. అలాగే దానికోసం చాలా ఫుడ్ను కూడా తీసుకువస్తాడు తినడానికి. అప్పుడే ఆ డ్రాగన్తో అంటాడు, నేను నా ప్రేమ గురించి టియాన్కి చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నాకు ధైర్యం చాలడం లేదు అంటాడు. తర్వాత టియాన్కి వాళ్ళ నాన్న ఒక కుంఫు బుక్ను తీసుకువచ్చి ఇస్తాడు, ఎందుకంటే ఈ రాబోయే కాంటెస్ట్లో తను కూడా పాల్గొనాలి అని. తర్వాత జాంగ్ తన ట్రైనింగ్ని చేస్తూ ఉంటాడు. అలా కొంతసేపటి తర్వాత జాంగ్ మెడలో ఉన్న స్టోన్ మెరుస్తూ ఉంటుంది. ఈ స్టోన్ని వాళ్ళ నాన్న ఇచ్చి ఉంటాడు. ఈ స్టోన్ చాలా పవర్ఫుల్, అలాగే చాలా ప్రమాదకరం కూడా. అలాగే ఇది నిన్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అందుకే దీన్ని దూరంగా విసిరేయి అని ఉంటాడు.
కానీ జాంగ్ మాత్రం అలాగే దాన్ని తన మెడలో ఉంచుకుంటాడు. తర్వాత లాస్ట్ గా జాంగ్ ఆ స్టోన్ ని నదిలో పారేయడానికి వెళ్తాడు, కానీ అప్పుడే ఒక కోతి వచ్చి జాంగ్ ని విసిగిస్తూ ఉంటుంది. అప్పుడు దాని వెంట పడతాడు జాంగ్. అప్పుడే ఆ కోతి జాంగ్ దగ్గర ఉన్న ఆ స్టోన్ తీసుకోవడం కోసం తనని కింద ఉన్న నదిలోకి తోసేస్తుంది. అలా జాంగ్ ఆ నదిలోకి పడిపోతాడు. తను అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ అప్పుడే తన చేతిలో ఉన్న స్టోన్ జాంగ్ ని బయటికి లాక్కొని వస్తుంది. అలా జాంగ్ బయటికి రాగానే మళ్ళీ ఆ కోతి తన దగ్గర నుంచి స్టోన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే తన చేతిని కూడా కరుస్తుంది. అప్పుడు జాంగ్ చేతిలో ఉన్న ఆ స్టోన్ పై జాంగ్ బ్లడ్ పడిపోతుంది. దాంతో పక్కన ఉన్న నదిలో నుంచి ఒక కర్ర బయటికి వస్తుంది. అప్పుడే ఈ స్టోన్ వెళ్లి ఆ కర్రలో కలిసిపోతుంది. దాంతో అక్కడ ఒక పవర్ఫుల్ వెపన్ తయారవుతుంది. దీన్ని బ్లడ్ షాకింగ్ బీట్ అని కూడా అంటారు. అలా వెపన్ తయారవుతున్నప్పుడు ఆకాశం మొత్తం రెడ్ గా మారుతుంది. దూరంగా ఉన్న మాస్టర్స్ అందరూ ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. ఆ బ్లడ్ షాకింగ్ వెపన్ మళ్ళీ తిరిగి వచ్చింది. దీన్ని తీసుకొని వెళ్ళడానికి ఆ గోస్ట్ కింగ్ తప్పకుండా వస్తాడు అని అనుకుంటారు. తర్వాత మనకి గోస్ట్ కింగ్ ఇంకా తన డీమన్స్ కూడా కనిపిస్తారు. అప్పుడే గోస్ట్ కింగ్ తన వెపన్ ని తీసుకురామని ఒక డీమన్ ని కిందకు పంపిస్తాడు. తర్వాత ఇక్కడ జాంగ్ దగ్గరికి ఆ వెపన్ పూర్తిగా రెడీ అయ్యి తన దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆ వెపన్ తో ఇసుక ఊబిలో కూరుకుపోతున్న కోతిని కూడా కాపాడతాడు జాంగ్. దానికి ఆ మంకీ కూడా జాంగ్ కి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అప్పుడే ఒక గుర్తు తెలియని అమ్మాయి జాంగ్ పై అటాక్ చేయడానికి వస్తుంది. ఆ వెపన్ ని దొంగతనం చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అప్పుడే సడన్ గా టియాన్ అక్కడికి వచ్చి జాంగ్ ని కాపాడుతుంది. దాంతో ఆ గుర్తు తెలియని అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే జాంగ్ కోతి కరిచిన గాయాన్ని టియాన్ కి చూపిస్తాడు, కానీ ఆ గాయం మొత్తం మాయమవుతుంది. అప్పుడే జాంగ్ అనుకుంటాడు ఈ వెపన్ లో హీలింగ్ పవర్స్ కూడా ఉన్నాయి అని, కానీ ఆ విషయం గురించి ఎవ్వరికి చెప్పడు. అలా రాత్రి జాంగ్ పడుకొని ఉన్నప్పుడు ఆ గుర్తు తెలియని అమ్మాయి మళ్ళీ వస్తుంది. తన పేరే బియాన్. బియాన్ మళ్ళీ ఆ వెపన్ ని దొంగిలించడానికి ట్రై చేస్తుంది. అలా ఆ వెపన్ ని తీసుకొని వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ ఆ వెపన్ దానంతటదే జాంగ్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వెపన్ జాంగ్ ని ఓన్ చేసుకుని ఉంటుంది. అప్పుడే తెల్లవారుతుంది. జాంగ్ కి మెలకువ రాగానే బియాన్ అక్కడ నుంచి పారిపోతుంది. తర్వాత మాస్టర్ తన స్టూడెంట్స్ అందరికి చెప్తాడు రాబోయే కాంటెస్ట్ లో అందరు పాల్గొంటున్నారు జాంగ్ తో సహా అని. అది వినగానే జాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే జాంగ్ చిన్నప్పటి ఫ్రెండ్ జింగ్ ఇంకా సీనియర్ అయిన సాహో కూడా వస్తారు కాంటెస్ట్ కి సంబంధించిన ఒక న్యూస్ గురించి చెప్పడానికి మాస్టర్ కి. ఇక్కడే మనకు తెలుస్తుంది టియాన్ సాహోని ఇష్టపడుతుంది అని. తర్వాత కొంతసేపటికి టియాన్ సాహో ఇద్దరు హక్ చేసుకుని ఉండడం చూస్తాడు జాంగ్. అది చూడగానే జాంగ్ గుండె టపకాయలా పేలిపోతుంది. అప్పుడే కొంతమంది తన వైపుగా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు నిజానికి బియాన్ వెనుక పడి ఉంటారు. అలా బియాన్ పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు జాంగ్ మాత్రం తన వెనుకే బియాన్ పడుతుంది అని అక్కడ నుంచి పారిపోతుంటాడు. అలా పరిగెట్టుకుంటూ జాంగ్ బియాన్ ఇద్దరు ఒక గుహలోకి వెళ్తారు. అప్పుడే బియాంగ్ జాంగ్ వెపన్ ని తీసుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ వెపన్ మాత్రం బియాంగ్ ని సృహ తప్పేలా చేస్తుంది. అప్పుడే బియాన్ ని అక్కడే ఉంచి సాయంత్రం తను తినడానికి ఫుడ్ తీసుకొని వస్తాడు జాంగ్. తర్వాత జాంగ్ ని చంపడానికి ప్లాన్ కూడా చేస్తుంది బియాంగ్, కానీ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మంచి దోస్తులు అవుతారు. తర్వాత రోజు కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం స్టూడెంట్స్ కాంటెస్ట్ దగ్గరికి వస్తారు. అక్కడ మాస్టర్స్ అంటారు అందరు స్టూడెంట్స్ నుంచి 63 మంది స్టూడెంట్స్ ను ర్యాండమ్ గా ఈ బాల్స్ సెలెక్ట్ చేసుకుంటాయి. దాన్ని ఎవరు ముందుగా పట్టుకుంటారో వాళ్ళే ఈ కాంటెస్ట్ కి సెలెక్ట్ అవుతారు అని చెప్తారు. అలా బాల్స్ అన్ని గాలిలోకి లేవగానే అందరు కుర్రాళ్ళు పైకి వెళ్లి ఆ బాల్స్ ని పట్టుకుంటారు, కానీ జాంగ్ మాత్రం పైకి ఎగరలేడు. అందుకే ఒక బాల్ తనకి నేల మీద దొరుకుతుంది. అప్పుడే జాంగ్ ఆ బాల్ ని తీసుకోవడానికి చూస్తుంటాడు. అంతలో అక్కడే ఉన్న షాయి ఆ బాల్ ని తన చేతిలో ఉన్న బాల్ తో కొడుతుంది. దాంతో షాయి విసిరిన బాల్ ని తీసుకుంటాడు జాంగ్. అప్పుడే దానిపై ఉన్న నెంబర్ ని చూస్తాడు. అది నెంబర్ 1 బాల్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు తను రౌండ్ 1 లో పాల్గొనాల్సిన అవసరం లేదన్నమాట. వెంటనే జాంగ్ షాయి దగ్గరకు వెళ్లి నువ్వు నంబర్ 1 బాల్ ని నాకెందుకు ఇచ్చావు అంటాడు. దానికి షాయి నువ్వు పోటీ పడి ముందుకు వెళ్ళాలి, కానీ లక్ తో మాత్రం కాదు అంటుంది. అలా రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో సగం మంది స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతారు. తర్వాత రాత్రికి షాయి కనిపిస్తుంది. తను కాంటెస్ట్ లో పోటీ పడడానికి గెలవడానికి చాలా కష్టమైన ట్రైనింగ్ ని తీసుకుంటూ ఉంటుంది. దాంతో తనకు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే తన లేడీ మాస్టర్ అంటుంది నువ్వు ఈ రౌండ్ 2 లో అస్సలు ఓడిపోకూడదు, ఎలాగైనా గెలవాలి అంటుంది. దానికి షాయి నా వల్ల కాదు అంటుంది. అప్పుడు ఆ లేడీ మాస్టర్ ఒక మెడిసిన్ ని తనకి ఇస్తుంది, ఇది గాయాలను తగ్గిస్తుంది, నిన్ను హీల్ చేస్తుంది అని చెప్తుంది. తర్వాత రౌండ్ 2 లో జాంగ్ కూడా పోటీ పడతాడు. అప్పుడు ఆ వెపన్ పవర్ తో ఎదురుగా ఉన్న వాళ్ళతో ఫైట్ చేయకుండానే వాళ్ళని ఓడిస్తాడు. అలా జాంగ్ గెలుస్తాడు. తర్వాత రాత్రికి ఫుడ్ తింటున్నప్పుడు జాంగ్ వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడే తెలుస్తుంది మనకి వాళ్ళ టీంలో టియాన్ ఇంకా జాన్ తప్ప ఎవ్వరు సెలెక్ట్ అవ్వలేదు అని. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రౌండ్లో టియాన్తో ఫైట్కి షాయ్ వస్తుంది, అలాగే జాంగ్తో ఫైట్కి తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన జిన్ వస్తాడు. అలా నలుగురి మధ్య పవర్ఫుల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. జాంగ్ మాత్రం తన వెపన్తో జింగ్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. దాంతో జింగ్ పరిస్థితి దారుణంగా మారుతుంది. అదంతా చూసిన జింగ్కి చాలా కోపం వస్తుంది. అందరి ముందు తనని ఎదవని చేయాలని, ఇంతవరకు జాంగ్ తన కుంఫు టెక్నిక్ని దాచిపెట్టాడు అని, అమాయకుడిలా అందరి ముందు నాటకం ఆడాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జంగ్ కూడా చాలా ఫీల్ అవుతాడు, తన ఫ్రెండు ఫీల్ అయ్యాడు అని. నేను నా టెక్నిక్స్తో కాదు ఈ వెపన్తో గెలుస్తున్నానని ఎవ్వరికి చెప్పలేకపోతాడు. అలా తర్వాత ఆ వెపన్ని దూరంగా కూడా విసిరేస్తాడు. తర్వాత ఇక్కడ షాయ్కి టియాన్కి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో షాయ్ టియాన్ని ఓడిస్తుంది. తర్వాత నైట్కి జంగ్ వాళ్ళ మాస్టర్ కూడా తనని తిడతాడు, తన స్కిల్స్ని ఇంతవరకు బయట పెట్టకుండా ఉన్నందుకు. తర్వాత జంగ్ దగ్గరికి ఆ కోతి వస్తుంది, తన చేయి పట్టుకొని ఒక నది దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అక్కడే షాయ్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. తనను కఠినమైన ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. అప్పుడే జాంగ్ తనకి మందులు ఇచ్చి బాగు చేస్తాడు. ఇక ఇప్పటి నుంచి షాయ్ జాంగ్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఫైనల్ రౌండ్లో వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది. అయినా కూడా జాంగ్ తనకి హెల్ప్ చేశాడని తనని ఇష్టపడుతుంది. తర్వాత మార్నింగ్ ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే జాంగ్ దగ్గరికి వాళ్ళ మాస్టర్ వస్తాడు. తను అంటాడు, మన స్కూల్ నుంచి ఎవరు ఇంతవరకు ఫైనల్కి రాలేదు, అలాగే నువ్వు ఫైనల్ రౌండ్కి వచ్చావు, ఇదే మన స్కూల్కి గొప్ప విషయం, అందుకే నువ్వు ఇప్పుడు ఓడిపోయినా ఏం పర్వాలేదు అంటాడు. ఎందుకంటే ఈ ఫైట్లో జాంగ్కి గాయాలు అవ్వకూడదని తను అనుకుంటాడు. అలా జాంగ్కి షాయ్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు జాంగ్ దగ్గర తన వెపన్ ఉండదు, అందువల్ల చాలా వీక్ అవుతాడు, అలాగే చాలా దారుణంగా కూడా కొడుతుంది షాయ్. అయినా కూడా ఓటమిని ఒప్పుకోడు జాంగ్. అప్పుడే షాయ్ తన కత్తిని తీసి అటాక్ చేయడానికి వస్తుంది జాంగ్ పైకి. అంతలో మళ్ళీ జాంగ్ వెపన్ తిరిగి రిటర్న్ వస్తుంది. దాన్ని పట్టుకోగానే తనకైన గాయాలు కూడా మొత్తం మాయమవుతాయి. దాంతో గట్టి పోటీని ఇస్తాడు షాయ్కి. అదంతా చూసిన మాస్టర్స్ అర్థం చేసుకుంటారు ఇది ఆ పవర్ఫుల్ అయిన బ్లడ్ సకింగ్ వెపన్ అని. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే ఆ పవర్ఫుల్ వెపన్ వల్ల షాయ్కి ఫుల్గా గాయాలవుతాయి. దాంతో తన వెపన్ వల్ల షాయ్కి గాయాలు అవ్వటం ఇష్టం లేక కావాలని తన ఓడిపోయినట్టు కింద పడిపోతాడు జంగ్. దాంతో షాయ్ గెలుస్తుంది. తర్వాత ఇక్కడ బియాన్ కనిపిస్తుంది మనకి. తను జంగ్ దగ్గర ఉన్న వెపన్ ని తీసుకోవడంలో ఫెయిల్ అయినందుకు అప్పుడే అక్కడికి గోస్ట్ కింగ్ వస్తాడు. అప్పుడు గోస్ట్ కింగ్ భూమిపైకి తన డీమన్స్ ని మొత్తం పంపిస్తాడు. అప్పుడే మనకి ఆ డీమన్స్ కనిపిస్తారు. వీళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు అడ్డు వచ్చిన వాళ్ళని చంపుకుంటూ జంగ్ కోసం వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మాస్టర్స్ అందరూ జంగ్ని చెక్ చేస్తూ ఉంటారు, తను ఆ వెపన్ వల్లే డెవిల్ టెక్నిక్స్ వాడుతున్నాడు అని. ఈ టెక్నిక్స్ వాడడం చాలా ప్రమాదకరం అనుకుంటారు. అప్పుడే జిన్ వచ్చి అంటాడు, గోస్ట్ కింగ్ వాళ్ళు అటాక్ మొదలు పెట్టారు, వాళ్ళు అందరినీ చంపుతున్నారు, మన దగ్గరికి వస్తున్నారు అని అంటాడు. అలా అందరూ మాస్టర్స్ జంగ్ని ఒక దగ్గర బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ తనకి కాపలగా ఉన్న అందరినీ బియాన్ తన పవర్ వాడి స్వతప్పేలా చేస్తుంది. జంగ్ని తీసుకొని గోస్ట్ కింగ్ దగ్గరికి వెళ్తుంది. ఆ గోస్ట్ కింగ్ ఎవరో కాదు, బియాన్ వల్ల నాన్నే అయి ఉంటాడు. అప్పుడే జంగ్ దగ్గర ఉన్న ఆ వెపన్ ని ఆ గోస్ట్ కింగ్ తీసుకుంటాడు. కానీ మళ్ళీ ఆ వెపన్ రిటర్న్ జంగ్ దగ్గరికే వస్తుంది, ఎందుకంటే ఆ వెపన్ జంగ్ బ్లడ్ తో తయారైంది కాబట్టి. అప్పుడే గోస్ట్ కింగ్ కోపంతో జంగ్ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు బియాన్ తనని చంపొద్దు అని అంటుంది, కానీ తన మాట కూడా వినకుండా తనని కూడా కొడతాడు గోస్ట్ కింగ్. దాంతో గోస్ట్ కింగ్కి జంగ్కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మొత్తం మాస్టర్స్ తమ స్టూడెంట్స్ని తీసుకొని జంగ్ని కాపాడడానికి వస్తారు. అందరూ కలిసి గోస్ట్ కింగ్ పై అటాక్ చేస్తారు. అప్పుడే గోస్ట్ కింగ్ తన పవర్స్తో అందరిని చంపుతూ ఉంటాడు. ఇక్కడ షాయ్ టియాన్ ఇద్దరు కలిసి బియాన్ పై ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జంగ్ బియాన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు, కానీ అంతలో షాయ్ వెపన్ ద్వారా బియాన్కి గాయమవుతుంది. ఇక్కడ మాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళ మెరుపు దాడితో గోస్ట్ కింగ్ పై అటాక్ చేస్తారు. ఆ మెరుపు దాడిని చూసిన జంగ్కి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు కూడా సేమ్ ఇలాంటి మెరుపు పవరే వాళ్ళ ఊరిపై కూడా వాడారు అని. ఈ పవర్ వల్లే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ఆ మాస్టర్స్ జంగ్ అందరూ కలిసి గోస్ట్ కింగ్ ని ఓడిస్తారు. అప్పుడు గోస్ట్ కింగ్ అంటాడు, జాంగ్ దగ్గర ఉన్న వెపన్ డెవిల్ కి సంబంధించింది, అది తన చేతిలో ఉన్నంతసేపు ఆ వెపనే తనని వశం చేసుకుంటుంది, అప్పుడు తను డెవిల్ గా మారి అందరినీ చంపేస్తాడు అని చెప్తాడు. అలా చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత వెంటనే అక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ జాంగ్ పై అటాక్ చేయడానికి వస్తారు, కానీ వాళ్ళని జాంగ్ మామూలుగా కొట్టాడు, ఎగరేసి చిత కొడుతూ ఉంటాడు. అప్పుడే జంగ్ పూర్తిగా ఆ వెపన్ కంట్రోల్లోకి వెళ్ళి డెవిల్గా మారతాడు. అలాగే తనకు అనిపిస్తుంది ఈ మాస్టర్స్లో ఒకడే
తన ఊరిని తన అమ్మ నాన్నని చంపేశాడు. ఆ రోజు సేమ్ ఇలాంటి మెరుపు పవరే ఊరిపైన కూడా వాడారు అని. ఆ రోజు ఊరిపైన ఈ వెపన్ తీసుకోవడం కోసమే అటాక్ చేశారు అనుకుంటాడు. అలా పిచ్చ కోపం వచ్చి ఆ మాస్టర్స్ అందరిని చితక్ కొట్టి ఒక మాస్టర్ని చంపడానికి వెళ్తాడు. కానీ మధ్యలో టియాన్ వచ్చి అడ్డుకుంటుంది. అలా టియాన్ డెబిల్గా మారిన జాంగ్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి ట్రై చేస్తుంది. అలా జాంగ్ మళ్ళీ నార్మల్గా అవుతాడు. తర్వాత జాంగ్ షై దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు నన్ను చంపేయి అని. అప్పుడే తన లేడీ మాస్టర్ చెప్పింది వినగానే జాంగ్పై అటాక్ చేస్తుంది షై. కానీ జాంగ్ మాస్టరు ఇంకా తన సీనియర్స్ వచ్చి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి జాంగ్ని కాపాడతారు. కానీ షాయ్ వినకుండా తను చంపడానికి వస్తుంది కానీ చంపదు. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అంటుంది. అలా జాంగ్ అప్పుడే అక్కడే పడి ఉన్న బియాంగ్ని తీసుకొని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. అలాగే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ మర్చిపోకుండా సెకండ్ ఛానల్ అయిన వీకేఆర్ వెబ్ సిరీస్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.